Hi, welcome to Filmibeat Telugu. దక్షిణాది అగ్ర హీరోలంతా ఈ మధ్య కాలంలో ముంబైలో హడావిడి చేస్తున్నారు. సాహో చిత్రం కోసం ప్రభాస్, కాలా చిత్రం కోసం రజనీకాంత్ ముంబైను అడ్డాగా చేసుకోవడం తెలిసిందే. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఏదో పని మీద సల్మాన్ తో భేటీ కావడం, సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ముంబైలో కనిపించడం మీడియాలో కొద్ది రోజుల క్రితం వైరల్ గా మారింది. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి ముంబైలో దర్శనమిచ్చాడు. ముంబైలో ప్రిన్స్ అడుగుపెట్టడం కొత్తనే కాదు, ఎందుకంటే ముంబై మహేష్ కు అత్తారిల్లు లాంటిది. ఎందుకంటే నమ్రత మహారాష్ట్రకు చెందినవారే కావడం ఓ కారణం. బాలీవుడ్ లోనే తన కెరీర్ ను ప్రారంభించారు కూడా. ఆ తర్వాతే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు నమ్రత. టాలీవుడ్ సినిమాలో నటిస్తూనే ఘట్టమనేని ఇంటికి కోడలైంది. అప్పటి నుంచి అడపాదడపా ముంబైకి వెళ్లి రావడం జరుగుతూ ఉంటుంది. తాజాగా మళ్లీ మహేష్ తో కలిసి ముంబైలో కనిపించడం మీడియా కంటపడింది. దాంతో ఎందుకు ముంబైకి వెళ్లారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దక్షిణాదిలో ప్రిన్స్ మహేష్ హవా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ హీరోలను తలదన్నే అందం, నటన అన్ని మహేష్ కున్నాయి. బాహుబలి తర్వాత తెలుగు హీరో బ్రాండ్ ఇమేజ్ ఉత్తరాదిలో బాగా పెరిగింది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న నమ్రత బాలీవుడ్ లో మహేష్ బాబు బ్రాండింగ్ ను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారట. మహేష్ నటించిన చిత్రాలను హిందీలో ప్రమోట్ చేయడానికి ఆయన సినిమాల బిజినెస్ పై నమ్రత ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్పైడర్ చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా ఆమె డీల్ చేశారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మహేష్ దృష్టంతా కూడా ముంబైపై బాగానే పడింది. సో ఇది మహేష్ ముంబై వెళ్లడం వెనుక ఉన్న రీజన్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మిబీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you.